వెల్కమ్ టు బంపర్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ వారం బంపర్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షోలో విక్టరీ వెంకటేష్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో కలిసిందం రా మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యి బాగా హైలైట్ అయ్యాయి. మరి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ షోలో వెంకటేష్ చెప్పిన ఫేమస్ డైలాగ్స్ గురించి ఒకసారి రివైండ్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. మామూలుగా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడంలో బద్దలు కొట్టడంలో మా సినిమాల వల్లే అవుతుంది అని ఎక్కువ శాతం ఆడియన్స్ ఉన్న అభిప్రాయం. చరిత్ర కూడా అదే రుజువు చేస్తూ వచ్చింది. అడవిరాముడు, ఘరానముగుడు, పెద్దరాయుడు, చంటి, సమరసింహారెడ్డి లాంటివన్నీ మాస్ కంటెంట్ ఉన్నవే. కానీ అలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి అందరినీ మెప్పించేలా సినిమా తీయొచ్చని రుజువు చేయడమే కాక రికార్డుల తుఫాను రేపిన కలిసిందం రా సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైన ఈ చిత్రం వెంకీ ఫ్యాన్స్కే కాదు ప్రతి సినిమా ప్రేమికుడికి ఓ తీయని జ్ఞాపకం. ఉదయ్ శంకర్ అప్పటికి తమిళ్లో పుడు చవా అని సినిమా తీశాడు. పెద్దగా ఆడలేదు. తెలుగులోకి పెళ్లికల వచ్చేసిందే బాల అని డబ్బింగ్ చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి దర్శకుడు ఓ ఫ్యామిలీ స్టోరీతో సురేష్ సంస్థ అధినేత రామానాయుడు గారిని కలిశాడు. అనుభవం ఒక్క సినిమానే అయినప్పటికీ అతని కథలోని దమ్ము నాయుడు గారితో పాటు సురేష్ గారికి కూడా అర్థమైపోయింది. రచన దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు. మొత్తం స్క్రిప్ట్ సిద్ధమైంది. బడ్జెట్ పరంగా రాసి పడకుండా ముందే డిసైడ్ అయిపోయారు. సందర్భంగా ఏర్పడిన మనస్పర్ధలు రెండు కుటుంబాల మధ్య అగాధాన్ని సృష్టించాయి. దీంతో హీరో పుట్టకముందే బామ్మ తాతయ్యలకు దూరంగా ఎక్కడో ముంబైలో పెరుగుతాడు. 25 తర్వాత ఓ వేడుక సందర్భంగా వాళ్ళను ఊరికి రావాల్సిందిగా ఆహ్వానం వస్తుంది. హీరో తల్లి చెల్లితో సహా అక్కడికి చేరుకుంటాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది, బద్ద శత్రువులుగా భావించే వారి కుటుంబంలో ఎలాంటి బంధం ఏర్పడింది అనేది తెరమీద మీద చూడాలి. కలిసిందాం రా మరీ గొప్ప కదేమీ కాదు. అద్భుతమంతా ట్రీట్మెంట్లో ఉంది. ఎక్కడ ఎమోషన్ పడాలి, ఎక్కడ కామెడీ ఉండాలి, ఎలాంటి పాటలు కావాలి అనేవి కొలిచి మరీ తూచినట్టుగా పర్ఫెక్ట్గా రాసుకోవడంతో అంతే అందంగా తెరపైకి వచ్చింది. హీరో ఊరికి వచ్చాక చాలాసేపు మర్దలితో సరదాలు, పిల్లలతో అల్లరి ఇలా గడిచిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఎమోషన్స్ రంగప్రవేశం చేస్తాయి. తాత మనవాళ్ళ మధ్య అనుబంధం గొప్పగా పండింది. తెర నిండా ఆర్టిస్టులతో ప్రతి ఫ్రేమ్ మంచి విందు భోజనంలా ఉంటుంది. దానికి తోడు ఎస్ఏ రాజ్ కుమార్ వీణుల విందైన సంగీతం హుషారుగా గొలిపే 7 పాటలు ఎక్కడ విసుగు రాకుండా అప్పుడే అయిపోయిందా అని అనిపించేలా చేస్తాయి. సంబంధం
సంభాషణలు సినిమాకి కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇంకేముంది, ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ బ్రహ్మాండంగా పట్టారు. 2000వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కలిసిందమ్రా చరిత్ర సృష్టించడమే కాకుండా అప్పటిదాకా సమరసింహారెడ్డి పేరు మీద రికార్డులను కూడా చెరిపివేసింది. సరిగ్గా వారం ముందు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య రిలీజ్ అయ్యి దానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలిసిందమ్రా దాటికి వసూళ్లు తగ్గించుకొని సర్దుకుపోవాల్సి వచ్చింది. సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ వంశోద్ధారకుడు ఉన్నప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం పడలేదు. అంచనాల మధ్య దాసరి సమ్మక్క సారక కూడా అదే సమయంలో వచ్చింది. అయినా కూడా కలిసిందమ్రా ముందు వెలవెలబోయింది. అదే ఏడాది కలిసిందమ్రా స్థాయిలో నువ్వే కావాలి లాంటి సినిమాలు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ దీని రికార్డులు మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. కేవలం 20-30 రూపాయల టికెట్ ధరల టైంలోనే 27 కోట్ల షేర్లు రాబట్టింది కలిసిందమ్రా. ఇప్పటి లెక్కల్లో 800 కోట్లు చెప్పడం కష్టం. 103 కేంద్రాల్లో శతదినోత్సవం, 35 కేంద్రాల్లో 175 రోజులు, 20 కేంద్రాల్లో ద్విశత దినోత్సవం జరుపుకొని ట్రేడ్తో ఔరా అనిపించుకుంది. ఈ సినిమా దెబ్బకు హీరోయిన్ సిమ్రన్ టాప్ రేంజ్కు వెళ్ళిపోగా కె విశ్వనాథ్ గారు నటుడిగా చాలా బిజీగా అయిపోయారు. నటించిన ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు తీసుకువచ్చింది ఈ మూవీ.